हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। सुधोमय चैनल की स्वागत। नेनु मन इंट्लो चेसुकुने पानीपूरी एंदुकंटे इप्पुडु बयट तिने रोजुलु तग्गिपोयिनायि कष्टमु। एवैना इंट्लो पिल्ललकु चेसि पेट्टालि, मनं कूडा तिनालि अंटे मनं इंट्लोने कोंचें श्रम पड़ालि चेसुकोवालि। मनकु इष्टमुन्ननि तिनोच्चु अदन्नमाट। इदि ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొంచెం కారం, ఇది ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, ఇది చాట్ మసాలా, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఈ ఆలు అంటే పైన పొట్టు తీసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నా, ఈ ఉడికించుకునికి రెండు టమాటాలు, కొంచెం క్యారెట్. నేను వేస్తున్నా, అందరు వేస్తారో లేదో కానీ, ఎందుకంటే మనం తిన్నా కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండాలి. అందుకని దీంట్లోకి కొన్ని శనగలు నానబెట్టిన, బఠానీలు కూడా కొన్ని నానబెట్టిన, ఈ టమాటలు, క్యారెట్, ఆలు, ఈ శనగలు అంటే నానబెట్టిన శనగలు, నానబెట్టిన బఠానీ, ఇవన్నీ నేను ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకుంటా. దీనికి ఇది కుక్కర్లో వేస్తాను. ఒక పక్క నేను ఈ పిండి కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ ఇదే. అంటే ఇది మనం కలిపి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇది మంచిగా మెత్తగా మృదువుగా తయారవుతుంది. ఈ రెండు ఈ కప్పు నది, ఈ కప్పుతో నేను 2 కప్పుల రవ్వ తీసుకున్నా, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా, మైదా కాదు గోధుమ పిండి తీసుకొని ఈ రెండింటిని మనం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ ఆయిల్ ఏ అవసరం లేదు. తర్వాత మనం చేతులకు కొంచెం మృదువు కోసం మనము సాల్ట్, సారీ, ఆయిల్ రుద్దుకోవచ్చు. అలాగని ఇది పిండి ముద్ద కలుపుకొని పెట్టుకుందాము. ఇవి స్టవ్ మీద నేను ఈ మాత్రం ఇవి ఉడికించుకుంటాను. ఇదన్నమాట ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్. ఇది పిండి ముందు కలుపుకోవాలి, ఇవి కుక్కర్లో పెట్టుకోవాలి, ఇవి టకటక పని అయిపోతుంది అన్నట్టు. అదన్నమాట. దీనిలో కావాల్సినవి ఇంకో కొన్ని ఉంటాయి. ఏంటంటే పుదీనా, కొత్తిమీర, చింతపండు ఇందులో భాగమే. మనం ది మిక్సీ పట్టినప్పుడు ఈ పుదీనా, కొత్తిమీర, చింతపండు, ఈ పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని తర్వాత ప్రాసెస్ చెప్తాను. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పిండి ముందు కలుపుకోవాలి అదన్నమాట. సరే, మరి నేను కలుపుకుంటా, కలుపుకొని చూపిస్తాను మీకు. ఇలాగా ముద్ద వేసుకోవాలి, రవ్వ, గోధుమ పిండి కలిపి ఇది కొంచెం మృదువుగా కలుపుకొని పెట్టుకుంటే జర అంటే కలుపుకుంటే కొంచెం మనం 15 నిమిషాలు అట్టు పెడితే అట్టాగే పెట్టాలి. పెడితే అది కొంచెం మంచిగా నానుతుంది. ఈ రవ్వ నానాలి కదా, నానితే మనం పూరీ చేసుకోవడానికి, పానీపూరి అంటాం కదా, అదన్నమాట. గప్చుపులు చేయడానికి ఇది కాసేపు ఇలాగే మూత పెట్టి ఉంచుకోవాలి. ఇదన్నమాట ఇప్పుడు. ఇవన్నీ నేను వేసిన ఇందులో కొంచెం ఒక టమాటా అంటే 2 టమాటాలు చిన్నవి, బఠానీ, ఇవి శనగలు నానబెట్టినవి అన్ని, ఆలు, ఇవన్నీ నేను ఇప్పుడు ఉడికించుకుంటా. ఉడికించుకోవడానికి టైము నేనైతే 1-10 నిమిషాలు పెట్టుకుంటా, విజిల్ రాని కుక్కర్. విజిల్స్ వస్తే 6 విజిల్స్ సరిపోతాయి. ఎందుకంటే కొందరికి అలా కొందరికి ఇలా సౌకర్యంగా ఉండే కదా అన్నీ. అందుకని దీన్ని కొంచెం లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని ఇది ఉడికించుకోవాలి. అలా సాల్ట్ వేసుకొని మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. నేను 10 నిమిషాలు పెడతా స్టార్టింగ్ నుంచి టైం, ఎందుకంటే 10 నిమిషాలల్లో నాకు ఉడికిపోతుందని నా కుక్కర్ అందాదో నాకు తెలుసు. అందుకని మిగతా వాళ్ళు అయితే విజిల్స్ వచ్చే కుక్కర్ అయితే 5-6 విజిల్స్ పెట్టుకుంటే ఇవి మొత్తం మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిపోయినాక మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పిండి ఇక్కడ నేను బౌల్లో పెట్టుకున్నా. ఇది మనం ఈ కొత్తిమీర, పుదీనా,
చింతపండు ఇది మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం ఇలో ఈ చిన్న చిన్న పనులు ఇవి అయిపోతాయి మనకు ఇవి అయిపోయేలో అదన్నమాట చెప్పాను కదా ఇది రెండు పచ్చి మిరపకాయలు కూడా వేయాలి ఇందులో మనం కారంని బట్టి ఒక నాలుగు మిరియాల పొడి కూడా వేసుకోవాలి అది కూడా ఈ జీలకర్ర పొడి మిరియాల పొడి చాట్ మసాలా ధనియాల పొడి ఇవన్నీ నాకు రెడీగా పొడిలు ఉన్నాయి కాబట్టి అవి అలాగే చెప్తున్నా అయితే నాకు మిరియాల పొడి నేను ఉంది కానీ దీంట్లో మిరియాలు వేసుకుందామని చెప్పలేదు అయితే పొడి కూడా కొంచెం మనం ఇందులోనే వేసుకుందాం మిక్సీలోని మంచి నలిగి కలిసిపోయి వస్తుంది ఇదన్నమాట సరే ఇది నేను మిక్సీ పట్టుకుంటాను ఇది మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లో మనం జీలకర్ర పొడి కొంచెం కొద్దిగా ఉంచుదాం ఎందుకంటే మనం స్టఫ్లోకి ఉంచుకుందాం చాట్ మసాలా ఇది ధనియాల పొడి ఇది చాట్ మసాలా ఇవి కూడా ఒకసారి మనం మిక్సీలో గిర్రం అనిపిస్తే పని అయిపోతుంది ఇలాగ కొంచెం ఇంకొంచెం మిరియాల పొడి తక్కువ అనిపిస్తుంది ఇంకొంచెం వేసుకుంటాం మనకు తినేటప్పుడు ఘాటు ఘాటుగా కారం కారంగా అలా ఉండేదండి ఇది మనం ఒకసారి మళ్ళీ మిక్సీలో గిర్రం అనిపిస్తే మంచిగా కలిసిపోయి వస్తుంది అన్నట్టు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం ఇది కలుపుకొని వడగట్టుకుందాం జల్లితే మనం వడగట్టుకొని వాటర్ తీసుకుందాం ఈ ఈ మిక్సీ పట్టిన ఈ ఉంటుంది కదా ఇది కొంచెం చిక్కడిది వచ్చేస్తుంది కదా అది మనం వేస్ట్ ఏం కాదు దాన్ని మనము ఆలు స్టఫ్లోకి కలుపుకోవచ్చు అలాగా ఇలా వడగట్టుకోవాలి అదన్నమాట నేను కట్టుకున్నాక వడగట్టినాక చూపిస్తాను ఇలాగా వడగట్టుకొని పైన ఇది పేస్ట్ వస్తుంది కొంచెం వస్తే దీన్ని మనం బఠానీలు దాంట్లో కలుపుకోవాలి స్టఫ్లో దాంట్లో కలుపుకోవాలి వేస్ట్గా పడేయద్దు దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువ లైట్గా ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఇది కూడా ఉడుకుతుంది ఉడికినాక మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఇది ఉడికింది ఈ బఠానీ ఆలు ఉడికించుకున్నాం కదా ఇది మెత్తగా పప్పు కవ్వంతో కానీ ఇదేంటనైనా మంచిగా స్నాక్ చేసుకోవాలి మనకు మన ఇంట్లో ఏది సౌకర్యంగా ఉంటే దాంతో మన ఇంట్లో కిచెన్లో తప్పకుండా ఉంటుంది అందరి ఇళ్ళల్లో బీద గొప్ప తేడా లేకుండా పప్పు కవ్వం అయితే ఉంటుంది దాంతో మొత్తం నలగొట్టుకోవాలి అదన్నమాట దీన్ని మనం నలగొట్టుకుందాం ఇలాగా దీన్ని కవ్వంతో టచ్ చేసుకున్నాం అక్కడక్కడ బఠానీలు శనగలు ఉంటాయి బాగుంటాయి అలా కూడా ఉండనియండి మొత్తం మెత్తగా చేసుకోవద్దు మాదిరిగా స్మాష్ చేసుకోవాలి దీంట్లో మనం ఇది వేసుకుందాం ఈ పేస్ట్ మిగిలింది కదా మనకు అది వేసుకొని కలుపుకోవాలి ఈ చాట్ మసాలా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి కూడా ఇందులోకి వేసుకోవాలి కలయపెట్టుకోవాలి దీంట్లోకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం మనం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసినాం కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉందో కొంచెం చూసుకుని మళ్ళీ ఉప్పు కలుపుకోవాలి కొంచెం ఉప్పు పడుతుంది అందుకని వేసుకుందాం కొంచెం కూడా మొత్తం కలిపి పెట్టుకుంటే స్టఫ్డ్ రెడీ అయిందండి ఇదన్నమాట ఇంకా మనము గోల్గప్ప పూరీలు రెడీ చేసుకుందాం పిండి నేను ముందే కలిపి పెట్టుకున్నా కదా సెకండ్ ఫస్ట్ ప్రాసెస్ పిండి కలుపుకోవడం సెకండ్ ప్రాసెస్ ఈ వాటర్ రెడీ చేసుకోవడం థర్డ్ ప్రాసెస్లో ఈ బఠానీ ఆలు ఇవన్నీ ఉడికించుకోవడం అయినాక మళ్ళీ మొదటికి వచ్చేసి ఆ పిండిని మనం గోల్గప్పాలు అంటే
పూరీలు చేసుకోవాలి. ఇది బాగా వేడిగా ఉంది అందుకే ఇలా ఉంది. సల్లారేలో కొంచెం అంటే గట్టి పడుతుంది. దీంట్లో మనము పుదీనా కొత్తిమీర అంటే మనం ఈ రసంలోకి తీసుకున్న అది మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకున్నాం కదా. చాలా బాగుంది, సూపర్ టేస్ట్. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. ఇప్పుడు ఇక మనము ఈ పిండి ఇలా కొంచెం మెత్తగా పిసుక్కొని అంటే ఒత్తుకొని ఇలా ముద్ద తీసుకుని దీన్ని చపాతి మాదిరిగా వత్తుకోవాలి. పిండి అద్దుకొని వత్తుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి ముద్ద తీసుకొని మనం కొంచెం పొడి పిండి వేసుకొని రౌండ్గా లాటించుకోవాలి. మన దగ్గర ఏదైనా బౌలు ఏదైనా చిన్న వాటి గిన్నె ఏదైనా ఉంటే ప్లాస్టిక్ బౌల్ అయినా లేదా ప్లాస్టిక్ గ్లాస్ లాంటిది స్టీల్ గ్లాస్ లాంటిది ఏదైనా సరే దాంతో రౌండ్గా ఒత్తుకోవాలి. నేను గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. దీన్ని మనం మరీ సన్నగా చేసుకోకుండా కొంచెం థిక్నెస్సే ఉండాలి, పొంగాలి చక్కగా. అంటే కొంచెం చపాతి కాకుండా చపాతి కన్నా కొంచెం లావ్. చూస్తే మనకు తెలుస్తుంది థిక్నెస్ ఎంత వచ్చింది అనేది. ఇలాగా చేసుకొని నా దగ్గర ఇలా గ్లాస్ ఉంది దీంతో, ఎందుకంటే స్టీల్ గ్లాస్లకు అన్నిటికి అంచులు ఉంటాయి, దీనికి లేదు. ఇది బాగుంటుంది అనిపించింది. దీంతో అంచులున్న గ్లాస్ వత్తొద్దు, ఇలాగా అంచులుంటే సరిగ్గా ఉండదు. ఇది 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 షార్ప్గా ఉండాలి. ఉంటే ఇలాగా ఒత్తుకొని మనకు ఒక చపాతీలో ఎన్ని వస్తే అన్ని మామూలుగా చేసుకోండి. ఇలాగా చేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని మళ్ళీ చేసుకోవచ్చు, కంగారు ఏం లేదు. చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. కొంచెం కొన్ని కొన్ని ఒక్కొక్కసారి వేసుకోండి. నేను నా పని కొంచెం స్లోని, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే పెద్ద వయసులో అన్నిటికీ సాహసం చేసిన నేను చేద్దామని, అన్నీ మీకు చూపిద్దామని. ఈ పిండిని మళ్ళీ మనం తర్వాత చేసుకోవాలి. ఇవి నేను మీకు గోలిచ్చి చూపిస్తాను. నూనె వేడైందా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మరుగుతున్నది ఏర్పడుతుంది, అప్పుడు అందులో వేయాలి. కొంచెం మన దగ్గర వేడెక్కిన నూనె ఉంది, అంటే ఇదివరకు వాడుకున్నా నేను, అదే మళ్ళీ వాడుకుంటున్నాను. ఇలాగా వేసుకొని అన్నీ రౌండ్గా పొంగుతాయి. ఇలాగా మళ్ళీ తిరిగేసుకోవాలి రాళ్ళు. ఇంకా ఇది కూడా వేసుకుందాం. మంచిగా కలర్ కొంచెం బ్రౌన్, మరి బ్రౌన్గా రానియద్దు. అప్పుడు మనం తీసుకోవాలి ఇలా కాళ్ళు. ఇంకా ప్లేట్లోకి తీసుకుందాం. అక్కడక్కడ ఏదైనా కొంచెం పొంగకపోవచ్చు, మీరు కంగారు పడద్దు. అన్నీ పొంగలేదేంటి అని అక్కడొకటి పదిలో ఒకటి అలా అవుతుంది కదా, అందరం ఒకేలా లేముగా మనుషులు. అలాగే ఇవి కూడా అన్నీ పొంగలేదే అని మీరు టెన్షన్ అవ్వద్దు. అన్ని ఒక పది పదిహేనులో ఒకటి రెండు పొంగకపోవచ్చు. ఇలాగా వేసుకోవాలండి. ఇవే గోల్గొప్పాలు. నేను మిగతాయి మళ్ళీ చేసుకుంటాను నిదానంగా, మీకు చూపిద్దామని చేసిన ఇలా. ఇదండి గోల్గొప్పాలు. ఇది తీయడి చట్నీ. తీయడి చట్నీ అంటే ఇందులో బెల్లము, చింతపండు, కొంచెం అల్లం ముక్కలు ఇందులో వేసాను. ఇలాగా కొన్ని వేసాను, అంటే మనకు మరీ ఎక్కువ వేసుకోవద్దు, బాగుండేది. బెల్లము, అల్లము, చింతపండు ఇది వేసుకొని కొంచెం రెండు రెబ్బలు
పుదీనా వేసుకున్నా. దీనిలోకి కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. వేసుకొని ఇది మిక్సీ పట్టుకుంటాను. మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇది తియ్యటి చట్నీ అవుతుంది. మనకు దాంట్లో అంటే పూరీలోకి కొంచెం తియ్యటి చట్నీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇష్టమైన వాళ్ళు చేసుకోవాలి, అందుకే నేను కొంచెమే చేస్తున్నా. అదన్నమాట, ఇది మిక్సీ పట్టుకొని చూపిస్తా. ఇది గప్చుపులు పానీపూరి. ఇది పానీ, ఇది స్వీటు అంటే బెల్లము అల్లము చింతపండుతోని స్వీట్ చట్నీ. ఇదేమో స్టాఫ్ ఫుడ్ కర్రీ. ఇవన్నీ మొత్తం మీకు మీడియా అంటే వీడియోలో మొత్తం వచ్చేసింది అదే. ఇది ఇవి గప్చుపులు, కొంచెం ఇలాగా నొక్కుకోవాలి. నొక్కుకొని స్టఫ్ పెట్టుకోవాలి, చట్నీ పెట్టుకోవాలి. ఇది జ్యూసిలా డిప్ చేసుకొని తినాలి, లేదంటే స్పూన్తో పూరీలోకి పోసుకొని తినాలి. అదన్నమాట. ఇదండి, మంచిదండి, ఉంటాను. ఈ వీడియో నచ్చితే మీరు ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా వీడియోలు వస్తూనే ఉంటాయి ఇలాగా. సరే, మంచిదండి, ఉంటానండి.